నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రే నేను ఒక అంటే మనిషిని గుర్తు తీసుకొస్తాను ఒకసారి మీకు గుర్తుందో లేదో తుపాకీ అని ఒక సినిమా ఉంటుంది విజయ్ తలపతి అందులో విలన్గా చేసినటువంటి ఒక క్యారెక్టర్ తన పేరు విద్యుత్ విద్యుత్ జమ్మ వెరీ రీసెంట్ అండి అంటే మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను తనకి బయట అంత సోషల్ ఇమేజ్ ఉంది దానితో పాటు సోషల్ లైఫ్ మీద అవగాహన ఉంది ఒక స్టార్ హీరో తోటి ఒక స్టార్ డైరెక్టర్ తోటి సినిమా తీసినటువంటి విలన్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక మనిషి బట్టలు లేకుండా ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయి అంటే జీవితాన్ని అంటే అందులో ఏముందనేది నాకు తెలియదు స్పిరిచువల్ లైఫ్ నుంచి చూసేటప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను అంత బాగా లైఫ్ని లీడ్ చేసిన లైఫ్ స్టైల్ కూడా చూస్తే బయట నుంచి ఒక్కొక్క రేంజ్ ఇది ఉన్నటువంటి ఒక మనిషి సోషల్ మీడియాలో అతను కొన్ని ఫొటోస్ చూశాను ఈ మధ్యకాలంలో బట్టలు లేకుండా ఏకాంతంగా తనకు నచ్చినటువంటి పని చేసుకుంటూ ఒకలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం అనేది ఒక మనిషి ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఎలా వెళ్ళిపోతాడో ఆ మనిషి ఆ విధంగా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి అన్నీ మర్చిపోయి దాన్ని ఎలా దాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నేను కూడా వీడియోలు చూసాను అవి వాస్తవము మార్పు చేసిన నాకు తెలియదు కానీ చూసిన తర్వాత నన్ను చాలా మంది అడిగారు కూడా ఇదేంటండి ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళిపోయి ఇన్ని కోట్ల ఆస్తు కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు ఆయన ఏదైనా ఒక సినిమా చేస్తే కొన్ని కోట్ల రూపాయల రెమ్యునేషన్ వస్తుంది మళ్ళీ ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది ఒక మంచి సెలబ్రిటీ అక్కడెక్కడో అడవిలో వెళ్ళిపోయి తనకో తానుగా ఓకే అడవికి వెళ్ళి ఎవరైనా క్యాంపెయిన్ చేయొచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ ఇలా బట్టలు లేకుండా ఉండడం ఏంటి అనేది చాలామంది కూడా నన్ను అడిగారు సో నేను ఇతను ఒక్కని గురించే నేను చెప్పట్లా అంటే ఇతను సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది అవును దీనికి పతంజలి యోగ సూత్రంలో ఒక నియమం చెప్పారు దీనికి అటయోగ ప్రదీపలు కూడా చెప్పారు దీన్ని ఇవేమిటి అంటే గనక దీన్ని ఏమంటారు అంటే అపరిగ్రహ కారకము అంటారు ఏమంటారు అపరిగ్రహ కారకము అంటారు అంటే ఇది చెప్తారు అపరిగ్రహ స్థైర్యే జన్మకథాంత సంబోధ అంటే ఎవరైతే అపరిగ్రహ కారకాన్ని జీవితంలో ఓన్ చేసుకుంటారు వాళ్ళకి తమ యొక్క జన్మ సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుస్తుంది పూర్వజన్మకు సంబంధించిన వృత్తాంతము తెలుస్తుంది వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోతాయి వాళ్ళకి ప్రతి ఒక్క ఆ ప్రతి ఒక్కరి ఆరా గురించి తెలుస్తుంది అది కాకుండా వాళ్ళ శరీరము యూనివర్సల్ తోటి కనెక్ట్ అవుతుంది దీనికి అపరిగ్రహ కారకము అంటారు అపరిగ్రహ కారకము అంటే ఏంటంటే శరీర వ్యామోహాన్ని పూర్తిగా త్యజించడం శరీర వ్యామోహాన్ని పూర్తిగా త్యజించడం అసలు శరీరం అనే భావన నుంచి బయటకు రావడం అలా రావడానికి పూర్వకాలంలో ఇప్పటికి కూడా చాలామంది యోగులు ఉన్నారు కొంతమంది అంటే ఈయన బేసిక్గా పదిహేను రోజుల ప్రాక్టీస్ ఏదో చేసి వస్తారు ఈయన కానీ నాకు తెలిసిన గొప్ప గొప్ప మహర్షులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు పూరి సారీ వాళ్ళు బద్రీనాథ్ క్షేత్రం తెలుసు కదా బద్రీనాథ్ బద్రీనాథ్ క్షేత్రములో కేదార్నాథ్ క్షేత్రములో మంచు కొండల్లో వాళ్ళు నగ్నంగానే వాళ్ళు తిరుగుతారు మంచు మీద మీరు కాలు పెడితే ఒక్క కాలు పెడితే సుర్రు అంటుంది మీకు రెండోసారికి మీ కాలు మొత్తము మొదుబారిపోతుంది మంచు కొండల్లో మనం ఫుల్ జాకెట్లు వేసుకున్నా మనకి చలిని తట్టుకోలేము మనం అలాంటిది మంచు కొండల్లో మీకు ఒక సాధువుది కూడా ఒక వీడియో ఉంది మంచు కొండల్లో ఆయన నడుస్తాడు బేర్ ఫుట్ తోటి నడవడము మంచు కొండల్లో చల్లటి నీళ్ళలో స్నానం చేయడం అవే మంచు మొత్తం మంచులోనే చల్లలో స్నానం చేయటం ఆయన సో ఆయన ఆయన పూర్తిగా నగ్నంగానే ఉంటారు ఆయన ఇది అపరిగ్రహ కారకాన్ని ఓన్ చేసుకునేటువంటి వాళ్ళు శరీరాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు వాళ్ళు శరీరాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు శరీర దుఃఖాలు వాళ్ళకి ఇంకా రావు ఇంకా శారీరక దుఃఖాలు అంటుకో వాళ్ళకి ఇది యోగాలో అద్భుతమైన ప్రాక్టీస్ ఇది ఏ స్టేట్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నప్పుడు ఈ సోషల్ లైఫ్ అంతా వదులుకొని వెళ్ళిపోతారు సార్ అంటే ఆ ఎక్స్ట్రీమ్ ఆ స్థితిని ఏమంటారు కింద నుంచి ఏ విధంగా వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకొని అక్కడ దాకా వెళ్ళిపోతుంటారు సింపుల్ ఒకటే నాగరాజు నాది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకి దుఃఖం ఇది నాది కాదు అనుకుంటే మనకు దుఃఖం లేదు ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఢిల్లీలో ఒక ఇరవై అంతస్తుల బిల్డింగు ఒక నిమిషంలో పడగొట్టేశారు అది మనం అందరం చూసాం అది నీది అయ్యింది అనుకో ఒక్కసారి ఫీల్ అవు నీ జీవితకాల సంపాదన మొత్తం పెట్టి ఇరవై ఎంత బిల్డింగ్ కట్టా ఒక్క నిమిషంలో కూలిపోయింది నీది అనుకో ఎట్లా ఉంటుంది దుఃఖం ఉంటుందో ఉంటుంది మామూలుగా నీది అని ఏదైతే అనుకున్న దాన్ని నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో నీది అనుకున్న దాని మీద నీకు దుఃఖం ఎప్పుడు ఉంటుంది నాది నాది అని ఎప్పుడైతే ఎప్పటివరకు అయితే మన జీవితంలో అనుకుంటామో నేను నాది అనుకుంటామో మనకి దుఃఖం ఉంటుంది అహం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు అహం అంటే ఏంటి అంటే నేను అనే దాన్ని మనం త్యజించాలి నేను అంటే ఏంటి శరీరాన్ని కూడా మనం త్యజించాలి శరీర భావం నుంచి బయటకు రావాలి అంటే శరీరాన్ని ప్రకృతికి మనము అంకితం చేయాలి అలా ప్రకృతికి ఎక్స్పోజ్ చేయాలి అందుకోసమే ఎక్స్పోజ్ అంటారు ప్రకృతికి ఎప్పుడైతే శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తారో అప్పుడు నీలో ఉన్న దుఃఖాన్ని మొత్తం కూడా ప్రకృతి తీసేసుకుంటుంది ఇంకా దుఃఖం అనేది ఇంకా నీకు ఉండదు ఇంకా ప్రకృతి తీసేసుకుంటుంది అలా ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ ఉంటుంది ఆ యోగ ప్రక్రియ ప్రాక్టీస్ చేయాలంటే అలా వెళ్ళిపోయి నా నేను కూడా విద్యుత్ జామ్ వల్లాగా నేను కూడా వెళ్ళిపోయాను అనుకుంటే అది జరగదు అది ఆయన ఎంతో యోగా ప్రాక్టీస్ చేశాడు ఆయన ఆయనకు సంబంధించిన మీరు మార్షల్ ఆర్ట్స్ యోగ ప్రాక్టీస్ మీరు చూడండి ఆయన డైలీ ఎనిమిది గంటలు సాధన చేస్తాడు ఆయన యోగ సాధన చేస్తాడు యోగ సాధన చేసి 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 ఆ తర్వాత ఆయన ఆ ఆ లెవెల్కి వెళ్ళాడు ఆయన సో మీరు కూడా అలా ఆ స్థాయికి వెళ్ళాలి అనుకుంటు అంటే బతికి ఉన్నప్పుడే ఈ శరీరంతో ఉన్నప్పుడే దివ్య శక్తులు రావాలన్నా దివ్యత్వం తెలుసుకోవాలి అన్నా ఈ శరీరం యొక్క దుఃఖాలన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అన్నా ఒక అద్భుతమైన ఆనందము దాని అల్టిమేట్ బ్లిస్ఫుల్నెస్ పొందాలి అన్నా యోగా ప్రాక్టీస్లో అపరిగ్రహాన్ని మనం స్వీకరించాలి అంటే ఎవరి దగ్గర ఏది ఆశించకపోవడం నీది అంటూ ఏది లేదు అని భావించడం అన్నిటిని త్యజించి వెళ్ళడం దీన్నే అపరిగ్రహ కారకం అంటారు బౌద్ధ సన్యాసుల్లో గొప్ప వాళ్ళల్లో మాత్రమే ఉంటుంది అందరి దగ్గర ఇది ఉండదు కానీ జీవిత మర్మం మాత్రం తెలుస్తుంది నువ్వు ఎవరు నువ్వు ఎందుకు పుట్టావు నీ ను నువ్వు చేయాల్సిన సాధన ఏంటి ప్రపంచం అంటే ఏంటి జీవిత సత్యం అంటే ఏంటి ఇవి మాత్రం అపరిగ్రహ కారకంలో తొందరగా తెలుస్తాయి కానీ దానికి కాన్స్టెంట్ యోగా ప్రాక్టీస్ చేయాలి యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి చేయాలి ఇవి చేసిన తర్వాత ప్రత్యాహారం స్టార్ట్ అవుతుంది ఈ ప్రత్యాహారం చేసిన తర్వాత అప్పుడు ధ్యానం చేస్తాము ధారణ చేస్తాము సో ఇవి చేయాలి అంటే మొదలు యమ నియమాలు మనం ప్రాక్టీస్ చేయాలి ఏది తినాలి ఏది తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా పతంజలి యోగ సూత్రంలో చెప్తారు అవి ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఈ బట్టలు లేకుండా ఉండడము అనేది న్యూడిటీ అనేది ఏదైతుందో ఇది వల్గారిటీ కాదు ఇది ఫస్ట్ మనం అది పాయింట్ తీసుకోవాలి ఇది వల్గారిటీ కాదు న్యూడిటీ అనేది వల్గారిటీ కాదు ఎందుకోసమంటే మన యొక్క భారతదేశంలో దేవాలయాల మీద ఏముంటాయి చెప్పండి గోపురాల మీద వాటి మీద ఏముంటాయి చెప్పండి ఖజురాహోకి వెళ్ళండి ఏముంది న్యూడిటీ ఉంది శ్రీకాళహస్తి దేవస్థానం సంబంధించిన గోపురం మీద ఏముంది చూడండి కొన్ని వేళ్ళు రండి న్యూడిటీ ఉంటాయి అక్కడ పాతకాలం తంజావూరు టెంపుల్ వెళ్ళండి ఖజురహ వెళ్ళండి అజంతా వెళ్ళండి ఎల్లోరా వెళ్ళండి మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా పూర్వకాల దేవస్థానంలో న్యూడిటీ అనేది టెంపుల్స్ మీద చూపిస్తారు అన్నమయ్య సినిమాలు కూడా చెప్తారు నీకు అవి చూస్తే నీకు ఏమనిపిస్తుందంటే ఈ సృష్టి ప్రజాపతులు కనిపిస్తున్నారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ సమాధానం చెప్తుంది అక్కడ ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకోవాలి తత్వం తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఏమిటంటే న్యూడిటీ ఈజ్ నాట్ వల్గారిటీ న్యూడిటీ మీన్స్ ఇట్స్ ఎక్స్పోజింగ్ అది ఎక్స్పోజ్ అవ్వడం నేచర్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం కొంతమంది అంటే ఇది కొంచెం మీకు వల్గారిటీగా మీకు అనిపించవచ్చు బికాస్ అది మీ మెచ్యూరిటీ లెవెల్ లేకపోవడం సో ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లల్లో కొన్ని ప్రదేశాలు ఎందుకోసమంటే నేను నిమ్హాన్స్కి అలాంటి ప్లేస్లో నేను కూడా వెళ్ళాను నేను ఎక్కడైతే యోగా థెరపిస్టీ ప్రాక్టీస్ చేశానో అక్కడికి కూడా కొంతమంది కొన్ని కంప్లైంట్స్తో వచ్చారు ఏమని కంప్లైంట్ అంటే ఈ వీళ్ళు ఒంటరిగా ఉంటారు బట్టలు మొత్తం ఇప్పేసి మా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు మేము ఒకసారి చూసి భయపడ్డాము వీడికైనా దయ్యం పట్టిందా అని అనుకున్నాము లేదా వీడికైనా పిచ్చిలేసిందా అని అనుకున్నాము అది స్టేటస్ ఏందో అర్థం కాలేదు అని చెప్పి వీళ్ళు సైక్యాటిస్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు సి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనందం అనేది ఒకటి దొరుకుతుంది జీవితంలో వాళ్ళ ఆనందాన్ని మీరు మాత్రం కాలరాయకండి ఇప్పుడు న్యూడ్గా ఇంట్లో తిరగడము ఎవరికి తెలియకుండా అలా ఉండాలి అనుకోవడం అనేది వాళ్ళ పూర్వజన్మకు సంబంధించిన కొన్ని వాసనలు కావచ్చు లేకపోతే వాళ్ళకి దాని మీద ఉండేటువంటి యొక్క విరక్తి కూడా కావచ్చు జీవితం మీద ఒక విరక్తి కూడా కొంతమంది కలుపుతుంది విరక్తి కలిగి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా కూర్చుంటారు కూడా అది కైండ్ ఆఫ్ శ్మశాన వైరాగ్యం అని కూడా చెప్పచ్చు నాకు ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గుర్తొస్తుంది ఎందుకోసం అంటే ఆ క్యారెక్టర్కి ఎందుకో అట్లా ఎస్టాబ్లిష్ చేశారు అనుకుని వాస్తవ జీవితం ఏం జరుగుతుందో చెప్తానండి మనిషి నిజ జీవితంలో నాటకం నాటకీయంగా ఉంటా ఉంటాడు నిజ జీవితం మొత్తం నాటకం ఎక్కడ చూసినా వాడి ఒరిజినాలిటీ లేదు ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతుందో అది రాత్రిపూట న్యూడిటీ ఉండి తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు న్యూడిటీతో అంటే నేను ఇది స్వచ్ఛంగా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని తన ఒరిజినాలిటీ చూపించుకోవడం అనేది ఆ సినిమా క్యారెక్టర్ యాక్చువల్లీ అట్లాగే ప్రపంచంలో కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రపంచంలో కేవలము దొంగ నవ్వులు నవ్వుతూ అలా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ దానికి దీనికి సంబంధం వేరు నేను చెప్పేది ఏంటంటే ఈ న్యూడిటీ వల్ల ఏదైతే ఉందో ఇది హయ్యర్ మెచ్యూరిటీ లెవెల్లో వచ్చిన తర్వాత యోగా ప్రాక్టీస్ తర్వాత ఇదేదైతే న్యూడిటీ ఉంటుందో ఇది కామానికి కూడా బియాండ్ ఉంటుంది అది అల్టిమేట్ బ్లిస్ఫుల్ సి మీరు ఓషో గారి పుస్తకాలు చదవండి చాలామంది ఓషోని ద్వేషిస్తారు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంటే తప్ప ఓషో ఎవరికి అర్థం అవ్వడు సంభోగం నుంచి సమాధి వైపు చదవండి ఎప్పుడైతే సంభోగ కాంక్షలన్నీ కూడా తీరిపోతాయో దేహం మీద ఎప్పుడైతే విరక్తి త్యాజ్యం వస్తుందో ఎప్పుడైతే కనుక అమితమైన ఆనందం దొరకాలన్న ఆలోచన వస్తుందో అప్పుడు శరీరం అనేది ఒక ప్యాటర్న్ కానే కాదు దాని మించి వెళ్ళిపోతుంది మనస్సు వెళ్ళిపోతుంది శరీరాన్ని దాటి మనస్సు వెళ్ళాలి అది వెళ్ళింది అనుకో అది బ్లిస్ఫుల్నెస్ అంతేం కాదు అది మెచ్యూరిటీ లెవెల్ తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు అంటే మనిషి ఆ స్థితిలోకి ఎందుకు వెళుతున్నాడు అనేదాన్ని మీరు సెర్చ్ చేయండి కావాలంటే మీకు తెలిసి ఏదైనా గూగుల్ సెర్చ్ ఎక్కడైనా మీరు సెర్చ్ చేసి మీకు ఏం అవగాహన కల్పించింది అనేది కూడా మీరు కామెంట్ పెట్టండి కానీ నేను నీకు ఒకటే చెప్తాను మనిషికి శారీరక సుఖం ద్వారా అల్టిమేట్ బ్లిస్ఫుల్ దొరికేది మాత్రం న్యూడిటీ వల్ల మాత్రమే ఒక బ్లిస్ఫుల్ స్టేటస్ అంటే బ్లిస్ఫుల్కి ఒక చిన్న మిఠాయిలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఒక క్షణకాలం దొరుకుతుంది అది ధర్మార్థ కామ మోక్షంలో ఉన్న కామం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అది మెచ్యూరిటీ లెవెల్లో ఉన్న కామం మాత్రం సిద్ధిస్తుంది అసలు కామముని వల్గారిటీగా ఎవరైతే భావిస్తారో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ లేదు అని అర్థం మీరు కావాలంటే సెర్చ్ చేయండి ఓషో గారి బుక్స్ చదవండి మీకు తెలుస్తుంది